పట్టణంలో భారత్ బంద్ విజయవంతంగా జరిగింది. కేంద్ర కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, విద్యార్థి సంఘాలు చేపట్టిన భారత్ బంద్ను రామచంద్రాపురంలో విజయవంతం చేయడం జరిగింది. ఈ బంద్ను ఉద్దేశించి ఏఐటీయూసీ నాయకులు పి రాము, సిఐటీయూ నాయకులు ఎంవి రమణ, ఐఎఫ్టీయూ నాయకులు జి సూర్యబాబులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికులకి, రైతులకి వ్యతిరేకంగా చట్టాలు చేసి వాటిని వెనక్కి తీసుకోకుండా ముందుగా వ్యవహరిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గి అంతవరకు నిరవధిక పోరాటాలు బంద్ కొనసాగుతాయని అన్నారు. వ్యాపార వాణిజ్య సంస్థలు స్వచ్ఛంగా మూతవేసి సహకరించారు. ముఖ్య అటు సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిన విధానం రైతుల మీద కానివ్వండి, ఫ్యాక్టరీ మీద కానీ ఈ విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. దాన్ని ఇమీడియట్ ఏదో రిలీఫ్ అవ్వడానికన్నా వాళ్ళు ప్రయత్నం ఏం లేదు. వాళ్ళు పట్టిన పట్టు మొంగుపట్టుగా మేము నిర్ణయం మాది ఇది అని చెప్పడం అన్నది చాలా బాధాకరం. దాన్ని ఉపసంహరించుకొని ప్రజలకు మేలు పడే మేలు కలిగే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి ఇప్పటికన్నా ఆలోచించి ప్రజల యొక్క ఆవేదన నిర్ణయాల్లో మార్పు తీసుకురావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఈ రకంగా ఏమైపోతే నిరంతరం ఈ కార్యక్రమాలు, ఈ నిరాహార దీక్షలు, ధర్నాలు ఇవన్నీ కూడా కొనసాగిస్తామని చెప్పేసి మీ అందరికీ తెలియపరుచుకుంటాం. అంతా కూడా ఏదైతే భారత్ బంద్ కార్యక్రమం నిర్వర్తిస్తుందో ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క నిరంకుశ పరిపాలన విధానానికి వ్యతిరేకంగా ఈరోజు యొక్క భారత్ బంద్ నిర్వహించడం జరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి నిరంకుశ పరిపాలనకి వ్యతిరేకంగా ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టాం. అంతేకాకుండా ఏదైతే కార్మిక చట్టాలు ఉన్నాయో ఈ నల్ల చట్టాల ద్వారా కార్మికులకి, రైతులందరికీ కూడా అనేక నష్టాలు జరుగుతున్నాయి. 120 రోజుల నుంచి వాళ్ళు ఎముకలు కొరికే చెల్లెలో కూడా వాళ్ళు నిరసన తెలియజేసినప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం చలించలేనటువంటి దుస్థితి ఈరోజు కనబడుతుంది. అంతేకాదు నిత్యవసర వస్తువులు కూడా ఈరోజు మండిపడిపోతున్నాయి. ఒక సామాన్య ప్రజలు వారి యొక్క అవసరాలు తీర్చుకునేటువంటి నిత్యవసర వస్తువులు కూడా ఈరోజు ఆకాశాన్ని అందుకునేటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఉపాధి కోసం ఇప్పటికే కొన్ని లక్షల మంది ఉపాధి కోసం వేస్ట్ చేస్తున్నారు. అటువంటి తరుణంలో ప్రభుత్వ సంస్థలన్నీ కూడా ప్రైవేటీకరణ చేసి ప్రభుత్వ ప్రజాస్వామ్యాన్ని కోలదోసే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. కాబట్టి దానికి నిరసనగా ఈరోజు అన్ని కార్మిక వర్గాలు, అదేవిధంగా రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఈరోజు ఒకే తాటిపై వచ్చి కేంద్ర ప్రభుత్వం చేసేటువంటి నిరంకుశ వైఖరిని వ్యతిరేకించి కార్యక్రమం చేయడం జరిగింది. ఇంతటి దిగ్విజయంగా జరిగినటువంటి కార్యక్రమానికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా పేరు ఫరీద్ అహ్మద్, జమాత్ ఇస్లామీ హిందూ రామచంద్రపురం శాఖ. భారత్ బంద్ జయప్రదం చేసినటువంటి వ్యాపార వర్గాలకు, ప్రజలకు, స్వచ్ఛందంగా బంద్ చేసినటువంటి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఈరోజు భారత్ బంద్ దేశంలో ఉన్నటువంటి ప్రైవేట్ సంస్థలను, ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. మూడు నల్ల చట్టాలు తెచ్చి వాటిని రద్దు చేయాలని చెప్పేసి అని ఇప్పటికే 115 రోజుల నుంచి ధరా చేస్తుంటే 300 మంది రైతులు చచ్చిపోయినా కానీ అక్కడ చెల్లించలేదు. కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ప్రభుత్వ రంగ సంస్థలన్నీ తీసేసినట్టయితే అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ఎలాగా అమలవుతుంది, దళితులకి మైనార్టీలకి రిజర్వేషన్ ఎలా వస్తుందని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ఎల్ఎస్సి కానీ, ఇస్రో కానీ, బ్యాంకులు కానీ, అలాగే ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని రంగాల అన్ని సంస్థలు కూడా ప్రైవేటీకరణ చేస్తాం అనేది చాలా ఘోరం. నా పేరు గద్దర్ సూర్బాబు, భారత కార్మిక సంఘాల సమీక్ష.